పోరనికినా వారద్దు, ఎప్పుడు చూసినా ఫేస్బుక్ లోనే మూతి పెడతాడు. అదే మన కాలుకొచ్చేదా కడుపుకొచ్చేదా, పానీపాటిడ్స్ పెట్టి లైకులు కామెంట్లతోనేమో పొత్తులు తీస్తురు అని చాలా మంది తిడతారు. అయినా సరే మానవులు మాత్రం ఆ తిడవరు. అసుంటోళ్ళు ఇప్పుడు గొప్పగా చెప్పుకోవచ్చు, మేం ఫేస్బుక్ లో పొద్దెల్ల తీస్తుంది మా కోసం కాదు, లీడర్ల కోసం, వాళ్ళ పబ్లిసిటీ కోసం అని. అట్లనే ఉన్నది మరి ఇప్పుడు ట్రెండ్. ఎహే ఎక్కడిది, పొరక పొరక వాడుతురు సోషల్ మీడియాను. ఫేస్బుక్ ల పోస్టు, వాట్సాప్ ల షేరు, యూట్యూబ్ ల హోరు, ఇదే ఎన్నికల పోరు అన్నట్లే నడుస్తుంది. ఆ పార్టీ ఈ పార్టీ అనేం లేదు, అందరూ సోషల్ మీడియాల లైకులు కామెంట్లు షేర్లు చూసుకోలే. పొద్దుగాల ఫోన్ తెరిస్తే లీడర్ పోట్వనే గుడ్ మార్నింగ్ అని చెప్పాలి. మా పోట్వలే కనబడాలి, మా మాటలే వినబడాలి. ఆవగించంత పనికి ఆనంకాయంత పబ్లిసిటీ తేవాలి. అవతలోళ్ళు ఎలకంత తప్పు చేస్తే ఏనుగంత చూపియాలి. సోషల్ మీడియాలో తోపు అనుకునేటోళ్ళని పెట్టుకొని కోట్ల రూపాయలు ఖర్చు గుమ్మరిచ్చి పొల్లు పొల్లు ప్రచారం చేపించుకుంటున్నాయి పార్టీలు. సపరేట్ అకౌంట్లు తెరిచి పోస్టులు గుదుడే గుదుడు. ఈ నడుమ ఫేస్బుక్ లైవ్ లో స్పీచ్లు దంచుడు ఎక్కువైతుందో, పతొక్కోళ్ళు ఇదే ప్రచారం ముంగడేసుకుంటుర్రు. ఎందరు చూసిండ్రు, ఎవలేం కామెంట్ రాసింది చెక్ చేసుకుని మన గురించి పబ్లిక్ ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకుంటారు లీడర్లు. ఫేస్బుక్ లో అక్కడక్కడ మళ్ళా టీఆర్ఎస్ రావాలి అనే మాట ప్రజలు చెప్తా ఉన్నది ప్రజావాణి. Use the social media to the maximum possible. ante like le votlu comment le divanarthulu sharing le padavulu annattu palana manchini baggamandi follow aitunran telisthe paisalu ichi postulu vettichukunturata whatsapp groupulu vetti vaaya kodturu rep rep inkinta jorugu untadi పార్టీలకు లీడర్లకు ఎంత పబ్లిసిటీ తెచ్చిపెడుతుందో గాని మన ఫోన్ల మెమరీ కార్డ్ మొత్తం వాళ్ళ మెసేజ్లు వాళ్ళ పోటవలతోనే నిండిపోయేటట్టుంది పో.